ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తదన్నా వచ్చిన తర్వాత ఈ రియాన్ ఫ్యాక్టరీని ఎట్లా తెరిపించాలో అట్లా తెరిపిస్తాం 5000 మంది పొట్ట కొడుతుందన్న మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి 5000 మంది పొట్ట కొడుతారు ఉద్యోగాలు రావాలా మీ అందరికి ఉద్యోగాలు రావాలా లేదా అన్న రైట్ సైడ్ ఉంటాం రావాలా లేదా లెఫ్ట్ సైడ్ ఉంటాం రావాలా లేదా పక్క రావాలా కదా ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి ఈ ములుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా రావాలి రావాలా లేదా ఇక్కడ గిరిజన యూనివర్సిటీ వెళ్తాం అంటే భూములు ఇస్తాడు కేంద్రం ఇచ్చే పైసలు మాత్రం మొత్తం సమకూరుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా గ్రామ పంచాయతీగా మార్చిన తప్ప తండాలను కనీసం ఒక్క పైసా ఇస్తాడన్నా గిరిజన రిజర్వేషన్ సీమని చెప్పినాం ముస్లిం రిజర్వేషన్లతో బిల్లు పంపినా ఢిల్లీకి నీకు దమ్ముంటే గిరిజన యువకులు ప్రేమ ఉంటే వాళ్ళ భవిష్యత్తులు బాగుపడాలని చెప్పి నీకు ఆలోచన ఉంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురా తీసుకొచ్చి గిరిజన రిజర్వేషన్ బిల్లును నువ్వు అమలు చేసే విధంగా నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా ఏ గిరిజన ప్రాంతం కూడా కనీసం అభివృద్ధి చేసుకోలేదు తండాలన్నీ ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కనీసం రోడ్లు అన్న ఇక్కడ రాగి నుంచి కేవలం భూపాలపట్నం వరకు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోడ్డు తప్ప ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి పోడు భూముల సమస్య పరిష్కరిస్తాడు గుర్తు చేసుకొని గుర్తుంటాడు కానీ పోడు భూముల సమస్యను పరిష్కరించే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి వాలింటర్లు ఇసుకపోయి అరెస్ట్ చేసి కొట్టుకుని ఇసుకపోయి అరెస్ట్ చేసిన పోడు భూముల సమస్యను కొట్టాడితే నేను వినన్నా గుర్రపొడు వినమన్నా గుర్రపొడుకు నేను యువమోర్చా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసిన గుర్రగురు ఇంటికపోయిందన్న 30 మంది 40 రోజుల పాటు జైలున్నా మీకోసం ఇలా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేయజెప్పి నరేంద్ర మోడీ అని భావిస్తే గిరిజనకు రాష్ట్రపతి అయ్యే హోదా లేదు వాళ్ళకి అవకాశం ఇయ్యం వాళ్ళ స్థాయి కాదని చెప్పి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి మన ద్రౌపది ముర్మును ఓడగొట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిరిజన ద్రోహిగా మారడం మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇద్దామన్న ఒక్కసారి ఇద్దామన్నా బిడ్డ ఉరికిస్తాం కేసీఆర్ ఉరికిస్తాం బిడ్డ నేను ఏముందన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో కేసీఆర్ హైదరాబాద్ లో నంది నగర్ ఒక చిన్న ఇంట్లో ఉండేవాడన్న కేసీఆర్ బిడ్డకు అపార్ట్మెంట్ లో ఉండేదన్న కేసీఆర్ బిడ్డ ఎట్లొచ్చిన పైసలు కేసీఆర్ కు 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాలు 1000 ఎకరాల పై భూములు ఎక్కడొచ్చిన కేసీఆర్ కు ఏమని అయ్యస్తాం మన కేసీఆర్ దమ్కపోయింది అరే డబుల్ బెడ్రూమ్ ఈ కేసీఆర్ అని చెప్పి గిరిజన యువత గిరిజన పేద ప్రజలు ఆలోచిస్తుంటే డిమాండ్ చేస్తుంటే డబుల్ బెడ్రూమ్ లో పైసలు ఇవ్వట కానీ కేసీఆర్ బిడ్డ 100 కోట్లు దొబ్బిపోయి దొంగసాదండ వేయడానికి మాత్రం పైసలు ఉన్నాయట ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ నా తమ్ముళ్ళకు ఉద్యోగం నిరుద్యోగ బుద్ధి అని కేసీఆర్ డిమాండ్ చేస్తే ఇలా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు నిరుద్యోగ బుద్ధి ఇచ్చే పరిస్థితి కానీ 1000 కోట్ల రూపాయలు పెట్టి విదేశాల్లో పెట్టుబడి పెట్టి దంద చేసేటువంటి దాన్ని మాత్రం పైసలు నేటన్న కేసీఆర్ దగ్గర రుణమాఫీ ఏ కేసీఆర్ అంటే పైసలు ఇవ్వట కానీ అడ్డగోలుగా సంపాదించి ఫామ్ హౌస్లు విల్లాలు దుబాయ్లో మస్కట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండడానికి మాత్రం కేసీఆర్ కుటుంబం దగ్గర పైసలు నేట ఒక్కసారి ఆలోచించండి అరే కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లక్షాధికారి కోటీశ్వర్లు అవుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు బికారిగా అయితే ఒక్కసారి ఆలోచించారన్న వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ద్రౌపది ముర్ముని చేస్తామన్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడన్నా కేవలం కూర్చోండి మీ కూర్చోండి అన్న అడవండి తర్వాత బయట అడవడానికి ప్లీజ్ ఏం మేడం అక్కడ కూర్చోండి ఇలా గిరిజన ద్రోహిగా మన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మీకైనా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు గిరిజన బాంధవును అయితే గిరిజనుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రేమ అభిమానం ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ఎన్ని సంవత్సరాలు గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం
నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసావో నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయి. అప్పుడే గిరిజన ప్రజలు నమ్ముతారు తప్ప నిన్ను ఎవరు నమ్మి ఇంకోసారి ఇంకోసారి మోసపోరన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకొస్తుంది. ఎస్, నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడింది. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి కట్టుకుంటున్నారు, అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి సహకరిస్తలేడు. అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఇలా అభివృద్ధి చేస్తే మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఇవాళ కేవలం మోడీ గారిని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని భక్తులు రాజకీయాలు చేస్తుంది తప్ప కనీసం తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపన పోలే తెలంగాణ అభివృద్ధికి ఏం చేసినావో, ఏ విధంగా చేసినావో ఇంతవరకు చెప్పడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాసిస్తలేనంటే తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి. 5 లక్షల కోట్ల అప్పు ఇచ్చిందన్న, ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఈ 5 లక్షల కోట్లు ఇంకా 5 లక్షల కోట్లు దేశం ఒకవైపు అభివృద్ధి చెందుతుందన్న. గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు ఈ దేశం ప్రపంచంలో ఆర్థిక రంగంలో 10వ స్థానంలో ఉండండి. భారతదేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కోవిడ్ వచ్చినప్పటికీ కోవిడ్ వల్ల ప్రపంచమంతా ఆతలాకుతలమవుతుంది. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు, అగ్ర దేశాలు చెప్పుకుని అనేక దేశాలు ఆర్థిక పరంగా పూర్తిగా నాశనమవుతుంటే ఇలా భారతదేశం ఆర్థిక పరంగా ఈ ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారికి గొప్పతనాన్ని ఒక్కసారి వచ్చని ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇలా 3వ స్థానాన్ని పొందుతుంది. 2040లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసిన తరంలో ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంలో 1 స్థానానికి పోతుందంటే ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి ఫ్యూచర్ ప్లాన్ ఏంది, రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణంగా తయారు చెప్పి ఆలోచిస్తుండో ఒక్కసారి ఆలోచించండి. దేశం అభివృద్ధి పాటలు పోతుంటే తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల, అనాలోచిత విధానం వల్ల అధోగతి పాలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.